లడ్డూ కావాలా నాయన? జస్ట్ కిడ్డింగ్. సంక్రాంతి కదా, మరి పిండి వంటలు చేసేసుకుందామా? బూందీ లడ్డు చాలా సింపుల్గా ఎలా చేయాలో చూపిస్తాను, రండి. పాకం కోసం 3 సోలలు అంటారు దీన్ని. మీరు ఏ కప్ అన్నా తీసుకోండి, 3 కప్స్ పంచదారను తీసుకోవాలి. అండ్ అలాగే ఇంకొక బౌల్లో సేమ్ ఏ కప్తో అయితే పంచదార కొలుచుకున్నామో అదే దాంతో శనగపిండి కూడా ఈక్వల్ 3:3 అన్నమాట, శనగపిండి కూడా కొలుచుకోవాలి. ఇప్పుడు పాకం పట్టుకోవటం కోసం పంచదార మునిగే వరకు వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోపు బూందీ కోసం శనగపిండి కలుపుకుందాము. కొంచెం బేకింగ్ సోడా అలాగే కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని వాటర్ పోసుకుంటూ స్లోగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి. జారుడిగా చక్కగా ఇలా చూసారా, ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుంటూ ఇలా కలిపేసుకోవాలి. ఈలోపు పంచదార పాకం రెడీ అయిపోయిందండి. ఈ పంచదార పాకం కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూపిస్తాను, రండి. చూసారా, ఇలా లేత తీగ పాకం రావాలి, శాంతం తీగ పాకం కూడా రాకూడదు. స్టవ్ ఆఫ్ చేసి అది పక్కకు పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకొని బూందీ గరిటలోకి శనగపిండి వేసుకొని చక్కగా బూందీని మొత్తం దూసేసుకోవాలి. బూందీ చక్కగా పువ్వుల్లాగా రావాలండి, అస్సలు తోకలు లేకుండా గుండ్రంగా వస్తే చాలా బాగుంటుంది. సో చూసారా, చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని క్రిస్పీగా ఫ్రై అవ్వకూడదు లడ్డూ కోసం. సాఫ్ట్గా ఉంటేనే బూందీ లడ్డూకి బాగుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలర్ రాకుండానే ఇలా చక్కగా ఫ్రై చేసేసుకొని చప్పక్కకు పెట్టేసుకోవాలి. ఆయిల్ మొత్తం పోయిన తర్వాత ఇలా పాకంలోకి వేసేసుకొని బూందీని మొత్తం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. మిగిలిన పిండితో కూడా బూందీని కలిపేసుకొని ఇలా పాకంలో బాగా మిక్స్ చేసుకుంటే కొంచెం సేపటి తర్వాత పాకం మొత్తం బూందీని బాగా అబ్జర్బ్ చేసేసుకుంటుంది. సో అప్పుడు మనం ఇలాచీ పౌడర్ కొంచెం యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకొని మొత్తం మనకి లడ్డూ కన్సిస్టెన్సీ చక్కగా వచ్చేస్తుందండి. కొంతసేపు అయితే ఇదంతా డ్రై అయిపోతుంది. అప్పుడు మనం జీడిపప్పు కిస్మిస్ నేతిలో వేయించుకొని అవి కూడా ప్రతి లడ్డూలో తగిలేలాగా బాగా మిక్స్ చేసేసుకొని చేత్తో కొంచెం కొంచెం తీసుకుంటూ ఒత్తుకుంటూ మీకు ఏ సైజులో లడ్డూ కావాలంటే ఆ సైజులో లడ్డూల్ని చేసేసుకోవచ్చు అన్నమాట. సో చూసారా, చాలా సింపుల్ కదా బూందీ లడ్డు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ సంక్రాంతికి ఈ బూందీ లడ్డు తయారు చేసుకొని అందరూ ఎంజాయ్ చేయండి. చాలా సింపుల్గా ఇంట్లోనే ఎంజాయ్ చేసేయచ్చు. ఇలాంటి మరిన్ని రెసిపీస్ అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం కీప్స్ వాచింగ్ ఇన్ఫినిట్ పటెల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ ప్రియాంక. సీ యూ ఇన్ 1 మోర్ వీడియో. సైనింగ్ ఆఫ్.